గజ్వల్ పట్టణంలోని ద్వారకా వెంచర్లో ఎస్ఎస్యూ ఫ్రెండ్స్ యూత్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సుమారు 70 మంది వలస కూలీలకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎస్యూ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఎన్సీ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా సరుకులు సమకూర్చిన ఎస్ఎస్యూ బృందం సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. యూత్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేపట్టాలని మున్సిపల్ చైర్మన్ రాజమౌళి అన్నారు. వలస కార్మికులకు న్యాయం చేసేందుకు దాతలు కూడా ముందుకు వచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. అందరి కూడా అందరి పేరు ఎవరు కూడా మిస్ కాకుండా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా, స్వాగతం తెలియజేస్తున్నా. ఎందుకంటే సేవాభావం అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా మనకు దాన గుణం అనేది లేకపోతే మనం ఏం చేయలేం. కాకపోతే ఈ ఫ్రెండ్స్ నేను చాలా ఇప్పుడు కాదు ఒక 5-6 ఏళ్ళ నుంచి చూస్తున్నా, వారు గజ్వెల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చిన్న చిన్నవి కానీ అవి పబ్లిక్ ఉపయోగపడేగా, ఎందుకంటే చలివేంద్రాలే కానీ ఆపదలు ఉన్నటువంటి చిన్న చిన్న కార్యకర్తలకే కానీ కార్మికులకే కానీ అలాగే ఎవరైనా విద్యార్థికి ఏమైనా అవసరం ఉంటే కూడా అటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఎన్నో చేశారు. కాబట్టి ఫ్రెండ్స్ ఫర్ యూ అసోసియేషన్కు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో రికార్డని శ్రామికులు వారికి వృతభక్తిగా ఈరోజు ఫ్రెండ్స్ ఫర్ యూ అనే వారి స్వచ్ఛంద సంస్థ వారు ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి ముఖ్య అతిథిగా వచ్చిన మా మున్సిపల్ చైర్మన్ గారు, మా అనుకునే అతిథి గారు మా తూప్రాన్ మున్సిపల్ వైస్ చైర్మన్ గారు, స్థానిక కౌన్సిలర్ రజిత గారు, శీను గారు మరియు పెద్దలు అందరికీ మెకానిక్ సోలదానికి పేరు పేరున ధన్యవాదాలు.